సైకిల్ పార్టీ చేతిలో నాలుగేళ్లకు పైగా అధికారం ఉంటుంది. జగన్ లాగా చేస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడున్న వైసీపీ లీడర్స్ ని ముప్పు తిప్పులు పెట్టి ఎండిపోయిన పెన్నా నది ఇసుకలో పరిగెత్తించి లీటర్లకు లీటర్లు నీళ్లు తాగించవచ్చు. కానీ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అనేక అక్రమాలపై విచారణలు, కేసులు, అరెస్టులు, వేధింపులకు టీడీపీ దిగితే వైసీపీ లీడర్లు లాంగ్ టైంలో జైళ్లలో ఉండాల్సిందే. అయినా కూడా ఈ వైసీపీ లీడర్స్ వెనక్కి తగ్గకపోగా చెలరేగిపోతున్నారు. నేరుగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లను టార్గెట్ చేసి చడామడా తిట్టేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ క్యాడర్లో ఆ ముగ్గురు వైసీపీ టాప్ లీడర్స్ ధైర్యం నూరిపోస్తున్నారు. ఆ ముగ్గురికి అసలు ఇంత ధైర్యం ఎలా వచ్చింది? మేము జైళ్లలో కూడా రూమ్స్ రిజర్వ్ చేసుకుని ఉన్నామంటూ సవాల్ చేస్తున్నారట. టీడీపీ లీడర్స్ గుట్టు వైసీపీ టూ టీడీపీలో చేరిన నయా టీడీపీ లీడర్స్ సీక్రెట్స్ వైసీపీ లీడర్స్ దగ్గర ఉన్నాయా? వైసీపీ లీడర్స్ బెదిరిస్తున్న జగన్ బ్యాచ్లో ధైర్యం నింపుతున్న ఆ జిల్లాలో టీడీపీ ఎందుకు గట్టిగా కౌంటర్ దాడికి దిగలేకపోతుంది తెలియాలంటే మీరు చూడాల్సిందే. సింహపురి రాజకీయాన్ని కాకరేపుతున్నారు వైసీపీ టాప్ లీడర్స్. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి నియోజకవర్గాలతో పాటు నెల్లూరు జిల్లా అంతా జగన్ బ్యాచ్లో ధైర్యం నింపేలాగా మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఆనం విజయకుమార్ రెడ్డిలు టీడీపీపై మాటల దాడి చేస్తున్నారు. అధికారంలో టీడీపీ ఉంది, నోరు జారితే తమ టైంలో జరిగిన స్కామ్లు, స్కీములపై విచారణ చేసి బొక్కలో వేస్తారన్న భయం కూడా లేకుండా ఈ ముగ్గురు లీడర్స్ రెచ్చిపోతున్నారంట. టీడీపీలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు చాలామంది ఈ ముగ్గురు లీడర్స్ సలహాదారులుగా ఉండటం, వ్యాపార లావాదేవీలు సహా బిజినెస్ పార్ట్నర్స్గా ఉండటం, తెర వెనుక బంధాలు ఉండటంతోనే అధికారం మారి 5 నెలలు కావస్తున్న జగన్ టైంలో మైనింగ్లో, రియల్ ఎస్టేట్లో, భవనాల నిర్మాణం, కాంట్రాక్టర్లో అక్రమాలపై కనీసం విచారణ కానీ కూల్చివేతలు కానీ లేవని జనాలు చాలా ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు. ఈ వైసీపీ టీడీపీ అక్రమ సంబంధాల లీడర్స్ డీలింగ్స్ వల్లనే నెల్లూరు వైసీపీ లీడర్స్ ఇంత ఓపెన్గా రెచ్చిపోతున్నారు. అసలు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నెల్లూరు జిల్లాలో టీడీపీ లీడర్స్ కంటే కూడా వైసీపీ లీడర్స్కే ఎక్కువ పనులు, ఇసుక, గ్రావెల్, రవాణా కాంట్రాక్టులు, తిరుమల దర్శనాలు పనులు ఎక్కువగా జరుగుతున్నాయని టాక్. టీడీపీ లీడర్స్ కేడర్కు ఒక మంత్రి దగ్గర అయితే అసలు ఎంట్రీనే లేదంట. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు అయితే టోటల్ వైసీపీ లీడర్స్ని, బ్రోకర్స్ని అధికారంలో పెట్టుకుని పరిపాలన నడిపేస్తున్నారంట. ఈ చిత్రాలన్నీ చూసే ఆనం విజయకుమార్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ సొంత లీడర్స్ పాత కేడర్లో హైలెవెల్ అసంతృప్తి పసిగట్టే వచ్చే ఎన్నికలకు సైకిల్ కేడర్ టీడీపీకి సపోర్టుగా పనిచేయదు, మనం కలిసికట్టుగా పనిచేసి జగన్ను మళ్ళీ సీఎం చేసుకుందామని తమ ఫ్యాన్ పార్టీ కేడర్ని బాగా హుషారు చేస్తున్నారంట. ఎంత ధైర్యం లేకుంటే నెల్లూరు జిల్లా కేంద్రంలో భారీ సభ పెట్టి తమ జోలికొస్తే మీ సంగతి తేలుస్తామని టీడీపీకి ఆనం విజయకుమార్, కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ వార్నింగ్ ఇవ్వడంతో టీడీపీ కేడర్లో ఆందోళన మొదలైంది. పోలీస్ ఇంటెలిజెన్స్ కూడా నెల్లూరు జిల్లాలో కొందరు పాత కొత్త టీడీపీ లీడర్స్, వైసీపీ టూ టీడీపీ జంప్ కొట్టిన లీడర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు సీక్రెట్గా వైసీపీ మాజీలతో ఎలాగో తెరచాటు చీకటి పాలిటిక్స్ చేసేది పసిగట్టి చంద్రబాబుకు సరైన సమాచారం ఇవ్వడం లేదని టీడీపీ కేడర్ అసంతృప్తితో రగిలిపోతోంది. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అభివృద్ధిలో బిజీ. ఎంపీ వేమిరెడ్డి హుందా రాజకీయాలకే పరిమితం. అన్నీ తెలిసిన బీద రవిచంద్ర యాదవ్కు పవర్ లేకుండా చేశారు. అటువైపు చూస్తే మాటలతో మంటలు రేపే వైసీపీ లీడర్స్ ఆనం, కాకాని, అనిల్లు టీమ్గా జగన్ని మళ్ళీ సీఎం చేసుకునే వరకు దేనికైనా రెడీ అంటూ స్ట్రాంగ్గా యుద్ధం మొదలు పెట్టేశారు. ఇక్కడ అధికార టీడీపీలో క్యాష్ కమ్ముడిపోయిన కొందరు టీడీపీ టాప్ లీడర్స్ సిలికాన్, ఇసుక ఖనిజాన్ని, తెల్లరాయి ఖనిజం, అక్రమ స్మగ్లింగ్ కేసులు, రియల్ ఎస్టేట్ మోసాలు, జగనన్న ఇళ్ల కాలనీల సిమెంట్, ఐరన్ అమ్మేసిన దొంగలను, కార్పొరేషన్లో దోపిడీ చేసిన కార్పొరేటర్లను టీడీపీలో చేర్పించారు. వైసీపీ టైంలో రెచ్చిపోయి వేల కోట్ల దోపిడీకి సహకరించిన మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు అంతా ఇప్పుడు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గర చేరిపోయారు. ఇక సిఐడి, ఏసీబీ, పోలీసులు కేసులు ఎవరిపై పెడతారు, ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఆర్థికంగా 100 కోట్లు సంపాదించిన వైసీపీ లీడర్స్
మైనింగ్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా అధికారులు దర్జాగా మమ్మల్ని పీకేది ఎవరు, బొక్కలో వేసేది ఎవరు? మాకు టీడీపీ టాప్ లీడర్స్ సపోర్ట్ ఉన్నారు. వారం వారం సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరులతో ఫోటోలు దిగుతున్నాం. టీడీపీ టాప్ లీడర్స్నే మమ్మల్ని సీఎం మంత్రుల వద్దకు తీసుకెళ్లి స్పెషల్ అపాయింట్మెంట్ ఇప్పిస్తున్నారని, టీడీపీలో ఏళ్ల తరబడి ఉంటూ గత 5 ఏళ్లుగా నష్టపోయిన నిజమైన టీడీపీ లీడర్స్ని కిండల్గా వెక్కిరిస్తున్నారంట. మీకు కనీసం చంద్రబాబు, లోకేష్ల దగ్గర ఎంట్రీ కూడా లేదని, పాత టీడీపీ లీడర్స్ని నయా బులుగు టీడీపీ లీడర్స్ మాట్లాడే వెకిరి మాటలతో తెలుగు తమ్ముళ్ళు మండిపోతున్నారంట. నెల్లూరులో టీడీపీ లీడర్స్ కేడర్కే న్యాయం చేయలేని దుస్థితిలో నాయకత్వం ఉంది. ప్రజలే కాదు, సొంత టీడీపీ లీడర్స్ కేడర్కే తీవ్ర అసంతృప్తి ఉంది. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, మనం పోరాటం చేస్తాం, తిరిగి అధికారంలోకి వస్తామని అనిల్ కుమార్ యాదవ్ కాకాని ఆనంలో డేరింగ్గా రెచ్చిపోయి మాట్లాడడం వెనుక చాలా ప్లానింగ్ ఉందని ప్రచారం జరుగుతోంది. కాకాని చూస్తే చంద్రబాబు తిరుమల దేవుడితో పెట్టుకున్నారు, ఇక సీఎం కాలేరంటారు. ఆనం విజయ్ కుమార్ రెడ్డి చూస్తే తమ కార్యకర్తల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టమని వార్నింగ్ ఇస్తారు. అనిల్ కుమార్ యాదవ్ చూస్తే జైళ్లలో రూములు కూడా రిజర్వ్ చేసుకుంటాం, జగన్ని మళ్ళీ సీఎం చేసుకుంటామంటారు. అసలు ఏంటి వీళ్ళ ధైర్యం, ఈ తెగింపేంటి? భయం లేకుండా ఇంత ఓపెన్గా రెచ్చిపోవడం వెనుక కూటమి ప్రభుత్వంలో పెద్దలు, అధికారులు పరోక్షంగా వీళ్లకు సహకరిస్తున్నారా, లేక లీగల్గా కూటమి ప్రభుత్వం పెట్టే కేసులు నిలబడకపోవడమా అంటూ తీవ్ర చర్చ నడుస్తోంది. టోటల్గా నెల్లూరులో వైసీపీ లీడర్స్ ఫైటింగ్ మూడ్లోకి వచ్చేసి రెచ్చిపోతున్నారు. ఒక నెల్లూరు జిల్లాలోనే కాక ఆంధ్ర వైసీపీకి కాకాని, ఆనం, అనిల్ల టెంపర్ తెగింపు, తిమ్మిరి మాటలు బూస్ట్ని క్రియేట్ చేస్తున్నాయని టాక్.